ప్రైవేటైజేషన్ దానివల్ల మనకు జరిగే నష్టం. ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ కాపాడుకోవాలంటే మనకు ఒకటే ఒక దారి, అది న్యాయ పోరాటం. కాన్స్టిట్యూషన్ మనకు గొప్ప ఆర్టికల్స్ ఇచ్చింది, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16. ఈ ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ కాపాడుకోవాలంటే మనకు ఆర్టికల్ క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేటైజేషన్ అయినా కానీ ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకున్న పర్సంటేజ్ మాత్రం అలాగే కొనసాగించాలా. కానీ మనం ఈ విషయం మర్చిపోయి ప్రైవేటైజేషన్ అయిపోతుంది, మన రిజర్వేషన్స్ పోతున్నాం అనే ఒక భయం పెట్టుకున్నాం, కానీ న్యాయ పోరాటం చేయట్లేదు. ఇందాక జీవనందం చెప్పినట్టు నేను కూడా నా మనసులో ఇద్దరు అనుకున్నాను, మనకు ఒక దృఢమైన లీగల్ సెల్ కావాలి. ఒక కమ్యూనిటీ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్, పొలిటికల్ పవర్, వాటికి సపోర్ట్ చేస్తూ నిలబడే ఫినాన్షియల్ పవర్, అలాగే లీగల్ పవర్, ఇవన్నీ నాలుగు. మనం ఇప్పటికీ 2D లోనే బతుకుతున్నాం. బంజారా జాతి ఓన్లీ 2D లోనే చూస్తుంది. ఈ రోజు 4D చూసినే, అంటే 4D సినిమా కూడా వచ్చేసింది. అంటే మనం కూడా 4D ఆలోచించాలా. ఆ మిగతా 2D ఒకటి ఫినాన్షియల్ సపోర్ట్, ఇంకోటి లీగల్ సపోర్ట్. ఇవి రెండు బాగా గట్టిగా చేసుకోవాల్సింది. ఇంకోటి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ లాస్ చేసినా, ఏ జిఓస్ చేసినా, అవి కాన్స్టిట్యూషన్ ఒక మనిషికి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని హరించకూడదు. ఒకవేళ హరిస్తే ఆర్టికల్ 13 క్లాస్ 2 కింద అవి నల్ అండ్ వాయిడ్గా అవుతాయి. సో ఖచ్చితంగా ఆర్టికల్ 13 క్లాస్ 2 తీసుకొని మనం న్యాయ పోరాటం చేస్తే ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేటైజేషన్ డిస్ఇన్వెస్టిమెంటేషన్ కింద ఏవైతే కొత్త కొత్త జిఓస్ లాస్ ఇస్తున్నారో వాటి పట్ల పోరాటం చేసి మన రిజర్వేషన్ మనకు ఉండేటట్టు, మన పిల్లలకు అందించేటట్టు చేసుకోవచ్చు. సో ఈ ఫోరం ద్వారా ఒక గట్టి లీగల్ సెల్ తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకో నా చిన్న రికమెండేషన్ ఏంటంటే, మనం రిజర్వేషన్ ఎన్హాన్స్మెంట్ అంటున్నాం, దాంతోపాటు రోస్టర్ 8 నుండి పైకి తేగలిగితే మనకు 6 పోస్టులు వచ్చేదన్న నోటిఫికేషన్లో 8 పోస్టులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దీన్ని తీసుకొని దీని పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహిస్తే రోస్టర్ ముందుకు వస్తే ఇంకా ఎక్కువ పోస్టులు రావడానికి ఆస్కారం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ.